చేస్తున్నావు? అమ్మవారికి వెళ్ళడానికి ఎలాంటి వంటకాలు బ్రహ్మాండంగా భక్తులకు మిల్లరు అడుగు తీరుస్తున్నారు. అవును, తిరుపతమ్మకి అని చెప్పే భక్తులకు చూస్తాకు వచ్చినారు చెప్పే వారికి మర్యాద చేస్తే నాడు తిరుపతమ్మ కళ్యాణానికి నూనెతో నూరు కూరలు వాడే ఆకు తరవై కూరలు ఇప్పుడు చెల్లి గాజిపోయి కుక్కర్లు వండో ఎలా వండారో ఓన్లీ కట్టి పోయిల మీద అలాంటి వంట చేశారు చెప్తా ఇనుకు చెప్పు శివరామ ఇంట్లో తిరుపతమ్మ పెండ్లికి సాధు సందర్పణ చేరయ్యా, సాధు సందర్పణ చేరయ్యా, శివరామ ఇంట్లో తిరుపతమ్మ పెండ్లికి సాధు సందర్పణ చేరయ్యా, ఒక్క గులంబు రెండు గులంబు మూడు గులంబు ఒక్క గొప్పట నాలుగు గులము రామకాయట ఐదు గులంబు ఆవుడయ్యట స్వామివారి కళ్యాణానికి అల్లం పచ్చడే ఎంగో పచ్చడే ముద్ద పప్పు సాంబారు పెట్టాలా? అవును, ఎలాంటి అయినా కరగాల పొరపులతో పాటు పల్పి సీతారామయ్య గారు మరి అంకాల వెంకటేశ్వర్లు గారు ఈ ప్రోగ్రాన్ని మాట్లాడి ఉన్నారని వారి సకల సంపద భోగభాగ్యాలు అలాగే ఈ సంవత్సరం పేషి లేను తెల్లని గొడవలు వస్తాయి ఎందుకు చేస్తా అత్తాగారు అలా కళ్యాణ్ మిమ్మట గోపయ్య గారు అత్తవారి లారు ఇప్పటి నుంచి కట్టిన నేను చాలా బాగుంది అత్తవారి లారు మాత్రం అన్నీ ముంచేసాడు ఇక రానుమదట ఏమిటో అది ఆషాఢ మాసం నాడైనా నేడైనా కొత్తగా పెట్టిన అత్తవారి ఆషాఢం రాదు రావణ ఆ దర్శకుల గోపయ్య గారు అత్తమావ దగ్గర వచ్చి అత్తయ్య మామయ్య అత్తగారు మామగారు ఆషాఢమమ్మ అయ్యా గోపయ్య మాతో చెప్తే చెప్పావు గాని నీ భార్య లక్ష్మీ ద్రౌపదమ్మతో ఒక మాట చెప్పయ్యా. దేవి ఏమిటో అది వివాహం జరిగింది సకల మంది భోజనాలు పట్టించారుస్థానికి పట్టి పరిపించారు. అవును కదా పెనిగంది బ్రులు ఏమి చేస్తావో తెలుసా? ఏమి చేస్తారు బావా? కనసకి బావా పెనిగంది బ్రులు మేము ఎట్ల పెళ్ళే మేము మదామా బంగారు తల్లి బాబా నీకు సకల సంపదల భోగభాగ్యం నేను పరిణమాత్రం నీవు కట్టె మీద తోడొస్తాను ఉన్నందులు నీకు పెట్టి నేను పొస్తుంటాను మీరు నేల మీద పడి సమయమున బాబా గారు అలవారు
ధనగరణాలు నా భార్య గుణవంతురాలని ఆనందంగా ప్రకటించబడి వచ్చాడు. ఆషాఢదలి శ్రవణం మాత్రం వచ్చింది. కొత్తగా పెళ్ళిన వాళ్ళతో తిరుపతి మాట్లాడి పాటలు పాడి విజయాన్ని సాధిస్తుంది. చూచి వార్త మీబోడు ఏమున్నది నీ పెళ్ళి నా పెళ్ళి ఆ తిరుపతమ్మ పెళ్ళి ఒకసారి నీ కదా. అవునమ్మా. మరి మనం కాపురానికి రావటం పోవటం రావటం జరుగుతుంది. మరి తిరుపతమ్మని కాపురానికి పంపించడమే ఓహో అదే నీ సందేహము. అవునక్కమ్మా వాళ్ళు కలిగిన వారు కదా చేసిన స్త్రీకి వాహన అత్తవారింటికి వెళ్ళాలి తప్పదు కదా. అవును పుట్టింటి వారికి శ్రీ సముద్రం ఉన్న పెట్టింటికి వెళ్ళాలి. అవును కావున పుట్టినెల్లో నాగెల్లో కాదా పుట్టినెల్లో నాగెల్లో కాదా శివరామయ్య గారు ఎంత కలిగిన వారిని ఆడపిల్లలు కానీ వారు అత్తవారిని పంపిస్తే తప్పదు కానీ శుక్రవారం పంపాలని వచ్చాడు. ఆయన కుమారుడు శుక్రవారం పేరుబడి శుక్రవారం కొత్తల శుక్రవారం కళ్యాణ శుక్రవారం అంత సుమ్మున్నది అలాగే పంపిస్తానని తనకున్న సంపద ఏమి కావాలో కోరుకోమన్నారు. నాన్నగారు పుట్టింటి స్త్రీ సంబంధం పెట్టిండిగా ఏమంటారు కానీ వారి కలవారు కొలవొచ్చింది పాడదంతో కురుగుతున్నారంటారు. మాట నా కుటుంబాన్ని రానిమంటారు. నేను వెళ్ళిన వేళ మంచి కలిసింది అదే సంపద లేకొచ్చు కట్టె పిల్ల మనకున్న సంపదలో నీకు ఏమి కావాలో కోరుకమ్మా. నీకున్న సంపదలో చూడబుడ్డింది యాగన్న అక్కలారా ఎల్లి వస్తాను
ఏడు కొండల వాడు చూసి భక్తురాలమ్మ నీ మానవ బుద్ధి చూపించవచ్చు సంతాన కర్మ కాని ముగ్గురు మొక్కావే నీ భక్తి మీద సంతానిస్తే తల్లి లేకుండా బుద్ధిస్తం ఎత్తకుండా నీ కుమార్తె కూడా కళ్యాణం నా పాత్ర చేశారు నీది కుమారి పెళ్లి చేశాను అత్తారింటికి నా పేరు పక్కన పెట్ట నా పేరు టెంకాయ కూడా గోవింద తల్లిదండ్రులు బిడ్డలు కంటే వారు రాదు కనడు నా రాత్రి ఉండిన తెల్లవారు అన్నయ్యలారా పల్లెకీల కాలు కింద పెట్టకుండా అత్తవారిని తిట్టమంటండ సాగర పోయిన పల్లెకి పోస్తున్నారు చూశాడు స్వామి వారు బాలా తిరుపతి కన్నవారు నా ముక్కులు మనసు మరిశారు అవును నా వరాలు పెట్టిన నా పాల పొంగలు పెట్టిన టెంకాయ పెట్టకుండా గోపింద స్వామి వారు పెద్ద పొలం తాంతాలు చూస్తున్నాడు ఈ రూపంలో భూమి వాడకుండా తిరుపతి ఆమె తెలుసుకున్నది కావు ఆమె నిశ్చింపు చేసి నాగేంద్ర స్వామి రూపంలో మన్నారాయుడు మామూలు పాము కాదు దాసు పాము లాగా ఉంది అమ్మాయి దాసు పాము కదా నేను పూజ నాగేంద్రు వారికి ఆనందంలో పాలు పెట్టుకొచ్చాను ఆగుమయ్య కోపావేశంతో ఆగ్రుడై వస్తున్నాడు తిరుపతమ్మ తల్లి మోత్తం నుంచి పడిపోయింది నాగుమయ్య శాంతి ఇవ్వాలన్నా తిరుపతమ్మ తల్లి మోత్తం నుంచి పైకి లెగవాలన్నా ఒరే పెద్దడా మంచి పాట కూడా పాడాలి ఏది నాగుమయ్య పాట అవును అబ్బాయి ఓయ్ కాదు నా వల్ల కాదు అమ్మాయిని బ్రహ్మంగా పాడితే సరే పిలు వెళ్ళి మజా తాగు మజా నా తెలీదు బావే పాము పాము నీకు తిన్నాడు నీకు తెలీదు బావా బావా ఏంటి మరదలా మేము అర్థం లే మరి బావా ఎక్కడ చెప్పు అది కట్టి 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 చెట్టు కొమ్మల్లో
దిగో 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 నాగో దివ్య సుందర నాగో నీ వది శేషు నీ అందాల దిగో 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 నాగో Thank you.
Thank you.